హాయ్, దిస్ ఇస్ నాని. యువర్ వాచింగ్ వోల్గా వీడియోస్. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ సినిమా, సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. అధ్యక్ష, డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఐ పిటీ వెన్ ఐ సీ బోర్న్ యాజ్ మెన్ బట్ లివింగ్ వర్స్ దెన్ యానిమల్స్ అని చెప్పేసి. అది మా యొక్క మత్స్యకారి పరిస్థితి అధ్యక్ష. చాలా అధ్వానం ఉంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మేము మమ్మల్ని చూసి మీకోసం యాత్రలో కానీ వస్తున్నా, మీకోసం యాత్రలో కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఎస్టీలో చేరిస్తాము, చేర్చేందుకు కృషి చేస్తాము అని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది సార్. అందుకని ఆనరబుల్ మినిస్టర్ గారిని ఒకసారి దీన్ని రిఫర్ చేయమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మళ్ళీ అంబేద్కర్ ఏమన్నారంటే, రిలీజియన్, సోషల్ స్టేటస్ అండ్ ప్రాపర్టీ ఆర్ ఆల్ ది సోర్సెస్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ విచ్ వన్ మ్యాన్ హాస్ టు కంట్రోల్ ది లిబర్టీ ఆఫ్ అదర్స్. ఈరోజు లిబర్టీ కంట్రోల్ చేయడం అనేది అధ్యక్ష ఏదైనా సరే ఒక సోషల్ పవర్ అన్నమాట. ఫిషర్ మ్యాన్ కి ఒక పవర్ లేదు అధ్యక్ష, ఒక లిబర్టీ లేదు అధ్యక్ష. ముందుగా రిలీజియన్ అని అంటే మేము పూజించేది గంగమ్మ తల్లిని అధ్యక్ష. గంగమ్మ తల్లి కనీసం ఒక గుడి కూడా ఉండదు అధ్యక్ష, మేమే కట్టుకుంటాం. ఎవరు కట్టరు భారతదేశంలో చూడండి, ఎక్కడ కూడా గంగమ్మ గుళ్ళు ఉండవు, ఓన్లీ మత్స్యకారులు పెట్టుకుంటారన్నమాట. అది మా రిలీజియన్, అంటే సముద్రమే మా రిలీజియన్. మరి సోషల్ స్టేటస్ అంటే అధ్యక్ష, సోషల్ స్టేటస్ అంటే ఈరోజు మా స్టేటస్ చాలా అధ్వానం ఉండదు. మరి అంబేద్కర్ ఏమన్నారంటే, నో వన్ కెన్ డేర్ టు రేజ్ దేర్ ఐబ్రోస్ ఈవెన్ అగెన్స్ట్ ద కమిటీ ఇఫ్ దే హ్యావ్ 10 డాక్టర్స్, 20 ఇంజనీర్స్, 30 లాయర్స్. మా పరిస్థితి అంతే అధ్యక్ష, మాకు లాయర్ లేరు, ఇంజనీర్ లేరు, డాక్టర్ లేరు. ఉంటే అరకొర ఉంటారు అంతేనే, ఎక్కడో దగ్గర. అంటే మా సోషల్ స్టేటస్ ఏమో చూస్తే ఇప్పుడు చాలా అధ్వానం ఉందన్నమాట. అందుకనే ఈ స్టేటస్ లో చూసినా సరే మమ్మల్ని ఎస్టీలో పెట్టమని చెప్పేసి కోరుకునేది అధ్యక్ష. మరి మూడోది అధ్యక్ష, ప్రాపర్టీస్ అధ్యక్ష, అదే ట్రోపోగ్రఫీలో ఆయిల్ కానీ, లేదనుకుంటే సీ ఫుడ్స్ కానీ, లేదనుకుంటే పోర్ట్స్ కానీ, లేదనుకుంటే పీసీపీఐఆర్స్ కానీ, కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి అధ్యక్ష. అదే ట్రోపోగ్రఫీలో నివసిస్తున్న మా మత్స్యకారులందరూ కూడా ఏంటంటే కనీసం 3 పూటలు తినలేక చాలా మంది చనిపోతున్నారు అధ్యక్ష. అంటే మా యొక్క ప్రాపర్టీస్ కేవలం సముద్రమే అధ్యక్ష. ఈ మూడు కూడా ఇప్పుడు దయచేసి మమ్మల్ని ఎస్టీలో పెట్టమని చెప్పి, ఎందుకంటే అక్కడ కొండల మీద నివసిస్తున్న వాళ్ళేమో ట్రైబల్స్ అంటారు, ఇక్కడ మేమేమో బీచ్ ట్రైబల్స్ అంటారు అధ్యక్ష. రెండు జాతులకి ఏం తేడా లేదు అధ్యక్ష, మేము అడ్డబొగ్గ పెడతాం, వాళ్ళు అదే చేస్తారు అధ్యక్ష. మాకు తినడానికి తినలేదు, వాళ్ళకి అదే పరిస్థితి. సో దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని. అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు. గత ఎన్నికల్లో టీడీపీ బీసీలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఏపీ బీసీ సంఘాల నాయకులతో కలిసి యానాంలో మల్లాడి సమావేశం నిర్వహించారు. కాపు రిజర్వేషన్ల బిల్లును చంద్రబాబు ఉపసంహరించాలని ఈ సందర్భంగా సమావేశంలో తీర్మానం చేశారు. గత ఎన్నికల్లో బీసీలకు 110 హామీలను టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారని, అయితే వాటిని చంద్రబాబు అమలు చేయలేదని గుర్తు చేశారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ మేనిఫెస్టోలోని బీసీల హామీలను చదవలేదా అని మండిపడ్డారు. బీసీల హామీలపై ప్రశ్నించకపోతే ఇతర కులాలు పవన్ కళ్యాణ్ ముసుగును తొలగించే రోజు వస్తుందని మల్లాడి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడంటే ఇప్పటి వరకు నీకు కులం అనేది లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. చిరంజీవి కంటే నువ్వు కొంత బుక్సూటిగా మాట్లాడే మనిషి అని అనుకున్నావు, కానీ ఇతర బీసీలు కానీ ఇతర వర్గాలు కానీ నీ ముసుగుని కూడా తీసే రోజులు త్వరలోనే వస్తాయి. దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ బీసీ కులాలకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా నువ్వు ఓట్లు వేయించావు కాబట్టి నువ్వు ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నీకు కూడా ఈ ప్రభుత్వానికి ముడిచే వరకు, ఈ ప్రభుత్వం టైము కంప్లీట్ అయ్యే వరకు నీకు బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు.